చనిపోయిన తన పిల్లలను తన వైపు నడిపించుకోవడానికి దేవుడు ఒక వ్యక్తిని పుట్టించారు. ఆయనే బాప్తిజం ఇచ్చి యోహానుగా తండ్రి జకరియాకు దేవదూత ద్వారా దర్శనమిచ్చి ముదుసలి వయసులో ఆ దంపతులకు ఈ కుమారునిచ్చి ఈ కుమారుడు చేయాల్సిన పని ఏంటో ముందుగానే చెప్పి దేవుడు అప్రమత్తం చేయగా ఈ బిడ్డను అరణ్యంలో తీసుకెళ్లి పెంచుతారు. యోధయ కొండ సీమలయందు అరణ్యంలో బిడ్డను పెంచుతారు. 30 సంవత్సరాలు దేవుని సంగతులు నేర్పుతారు. నేర్చుకోవటం 30 సంవత్సరాలు అయినా, బోధించడం 6 నెలలు. మనోళ్ళైతే 6 నెలలు నేర్చుకుంటే 30 సంవత్సరాలు బోధిస్తారు. కానీ ఈయన నేర్చుకున్న 30 సంవత్సరాలు, బోధించింది 6 నెలలే. ఎలా ఉందా బోధ? సర్ప సంతానమా అనలే, మేము గౌరవించలేదు. రాఘవగ్రతం తప్పించుకో, బుద్ధి చెప్పినాడు ఎవడు మీకు? మీరు చెట్టు, మీ మొదలు గొడ్డలు ఉంది, అది నేను బోధ. మంచి ఫలాలు ఫలిస్తారా చేస్తారా? భయపడిపోయారు ప్రజలందరూ. ఒక చిన్న ప్రజలందరూ ఏమంటారు తెలుసా? పాపం నేను నిద్రొప్పుకుంటున్నారు ఈ ప్రసంగానికి. మనం ఏ ప్రసంగం చేసినా ఆరోపుకోరు. అది మన ప్రసంగాలు కూడా మార్పు చెందాలి. అసలు ఇప్పుడు మార్పు ఎక్కువైపోయింది అంటున్నారు చాలా మంది సోదరులు. మార్పు చెందాలని దేవుడు అంటున్నాడు. ఇంకా ఎందుకంటే కూర్చున్న వింటున్నా వాళ్ళు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో తెలియజేసిన దేవుని మాట. దేవుని మాట మైకాన్ని రప్పించింది మనకి. మైకులోనికి వెళ్ళిపోం, మనం మత్తులోనికి వెళ్ళిపోం, మనం వెర్రబీగేటట్టుగా ఉండదు దేవుని మాట. దేవుని మాట ఎప్పుడు హృదయాన్ని సంధిస్తుంటుంది. ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్కి ఎంత నొప్పి ఉంటుందో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినేవారు కూడా అంతే బాధగా ఉంటుంది. అలా ఉంటుందంటేనే మీరు మంచి వాక్యం వింటున్నట్టు. లేకపోతుంటే మీరు మిమ్మల్ని అనుకోవాలి, నేను ఒక రకమైన పొగడ్తలకి వెళ్తున్నాను అంతే. మనకి ఎలాంటి బోధ వద్దు. మనం దేవుళ్ళు యథార్థంగా ముందుకు కొనసాగవలసిన వారమే ఉన్నాం. చూడండి, బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడుతుంటే ప్రజలందరూ పాపాలు ఒప్పుకుంటున్నారు. ఏం చేయమంటా భయ్యా మమ్మల్ని అని అడుగుతున్నారు. ఇప్పుడు అంతా తిట్టి అంతా బాప్తిజం ఇచ్చి అయినా ఉంటుంది తెలుసా? ఇది మారు మనసు అని బాప్తిజం అయిపోయిందా? అయిపోలేదు, ఇప్పుడు ప్రారంభమైంది. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పుల వారు విప్పుటికైనా నేను పాత్రుడిని కాను, అతడు మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మిస్తాడు. అది పొందుకునేంత వరకు ఇది జాగ్రత్తగా కాపాడుకోండి. అది పొందుకునేంత వరకు ఇది జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నాడు ఆయన. ప్రజలందరికీ ఎంత అనిపించిందండి, ఇంతవరకు సమాజంలో ఎలాంటి వ్యక్తి ఎవరు లేరు. తీరా చూస్తే మొల చుట్టూ తోలుదట్టి ఒంటి చర్మాన్ని కట్టుకున్నాడు ఆయన. ఏమైనా తింటున్నాడా పెడదామంటే అవి ఏవి తింటలే, మెడలు తింటున్నాడు. మాట ఏమైనా సౌమ్యంగా ఉందంటే చచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళంటి వెళ్తే చచ్చిపోతామండి దగ్గరికి, ఎందుకంటే అలా మాట్లాడుతాం. మా దగ్గర మనకు సెంటిమెంట్స్ ఎక్కువ కదా, మరి వాక్యం లేదని అంటేనే మనకు బాధ ఎక్కువ. ఆయన వాక్యం అంటాడు డైరెక్ట్గా, అంటాడు డైరెక్ట్గానే అంటాడు. ఆయన నోట్లోకి వచ్చి మొట్టమొదటి డైలాగ్ ఏంటి చెప్పమంటారా? సాతాను సంతానమా అంటాడు. చాలు ఏంటో మాట మనం వెళ్ళిపోవడానికి, మళ్ళీ వస్తానా చర్చికి? అలాంటి బాధలు ఉంటే చర్చికి రమ్మను. అమ్మా బంగారు తల్లి దేవుని బిడ్డ అన్నారనుకోండి, అప్పుడు అందరూ వస్తారు. ఆయన అలా మాట్లాడు, ఎందుకంటే ఆయన వింత అంటున్నాడు దేవుడు, వింత. అప్పటి వరకు సమాజంలో లేని అద్భుతమైన విధానాన్ని తెచ్చాడు ఆయన. ప్రక్షాళన అన్నీ తిట్టి కొన్ని అయిపోయింది అంటున్నాడా? అవలేదు, ఇంకా మిమ్మల్ని తిట్టేవాడు ఒకడు వస్తాడు వెనకాల, అవి కూడా తిట్టించుకోండి అంటున్నాడు. ఆయన ఈ తిట్లే పడలేకపోతున్నాం, ఆయన చేత కూడా తిట్టించుకోదా? ఆయన వస్తాడు, ఆయన చెప్పినట్టునండి. మీరేమైనా ఆయనకి వ్యతిరేకమయ్యారంటే పోతారు, పోతారు అన్నాడు అని భయపడి బాప్తిజం తీసుకుంటే మళ్ళీ పోతారు అంటున్నాడు. ఆయన మాట కూడా నాకు దేవుడు ఆలోచన మనం ఆలోచించాలండి. ఎందుకండి మనుషులు అందరిలాగా లేడీనా? అందరిలాగా ఎందుకు లేడు? ఎందుకు ఒక ప్రత్యేకంగా కనబడుతున్నాడేనా? కాబట్టి ఈ ప్రత్యేకమైన మార్పు మనిషిని సగం మారుస్తుందని తెలుసా మీకు? చాలామంది ఏమంటారు తెలుసు, నా డ్రెస్ ఎలా ఉంటే ఏంటి, నేను ఎలా ఉంటే ఏంటి, నేను స్టైల్గా ఉంటాను అయితే ఏంటి, నేను వాక్యం చెప్తుంటే వాక్యం అనొచ్చు కదా, మీరు బాగుపడతారు. నేను చెప్పే వాక్యం 50%, నేను ఎలా ఉన్నానో అది 50%.
దూరం నుంచి ఎవరైనా చూస్తున్నారు అనుకో, నేను చెప్పే మాటలను పడవు, కానీ నేను కనబడతాను 50% మారుతారు. తెలుసు ఎందుకని, ఒక చక్కని విధానంలో నుంచుని ఆత్మీయంగా గట్టిస్తూ బోధిస్తున్నాడండి అని క్యాచ్ చేయగలుగుతారు. వర ముఖ్యం, బోధించేవాడు మరీ ముఖ్యం. ఏం బోధ చేసేసాడండి అయినా తిట్టడమేనా? మీరు పోతారు, మీరు ఎలా ఉంటుంది, మారాలి మారాలి అంటున్నాడు ఆయన. మారాలంటున్నాడు, మారినోడు చెప్తే మారరు ఎవరున్నా, అంతేనండి. నేనే మారినా, నువ్వు మారాలి, నువ్వు మారాలంటే ముందులో మారంటారు, అంతేనా? పదిహేనేంటి, మారు వచ్చాడు, దేనికోసం ఆశపట్టలేదు. రేపు నంగీలు ఉన్నవాడు లేనివాడికి ఇమ్మన్నాడు, మరి నువ్వు ఇస్తున్నావా అని అడిగారు అనుకోండి, ఎవరైనా బాప్తించావా, నా దగ్గర నిన్నుంటే ఇస్తాను చూసుకోండి, ఉన్నాయా? ఒక అంగీ కూడా లేదు నాకు. ఆహారం లేని వారికి పెట్టండి అన్నాడు ఆయన. నువ్వు పెడుతున్నావా అని అడిగారు అనుకోండి, ఆయన నాకు ఇక్కడ ఉంది ఆహారం పెట్టడానికి, నీకు ఉంటే పెట్టాల్సిందే. అంటే ఆయన ఉంటే చేసేవే చెప్తున్నాడు ఆయన. ఆయన చేయకుండా దాచేసిన సంగతులు చెప్పట్లేదు. చూసారు చాలా వింతైన బోధ, గద్దెంపుతో కూడింది. చేస్తారా మీరు మారు మనసు పొందబోతే చేస్తారా అని అనుకో, మరి నువ్వేంటి, నేను చేస్తాను, అందుకే మారిలా తగలంటాను అంటాడు ఆయన. నాకు మీలా బ్రతకాలని ఉండదా, కానీ దేవుడు నన్ను ఎలా బ్రతకమంటున్నాడు. ఎవరు బ్రతుకుతారండి అలాంటి బ్రతుకు? తిండి లేదా, మెడతలు తినాలా, బట్టలు లేవా, తోలు దట్టి కట్టుకోవాలా, మొల చుట్టూ అంతే, ఇక ఒంటి మీద భుజాల మీద ఏం లేదు బట్ట. నీచంగా చూస్తాం కదండి వాళ్ళందరూ. ఏమంటారు తెలుసండి, దెయ్యబట్టినాడు అంటారు కదా. ఎవరేమనుకున్నారో ఇంకా అనవసరం. ఈయన ఒక వింతగా కనబడుతున్నాడు చూడండి. ఏమంటే ఎప్పుడు కూడా ఒక బోధకుడు చెడిపోయిన సమాజానికి దేవుని మాటలు చెప్పేటప్పుడు వింతగా కనబడాలి. వాళ్ళు పాపంలో ఉన్నారు కనుక మనం దాని జోలికి వెళ్ళకుండా బ్రతకాలి, అప్పుడు మారుతారు. మనము దాంట్లో నిండిపోయి వాళ్ళకే మనం బ్రతికేసి, ఈ సెట్ ఎక్కడ కొన్నాం, ఈ సెట్ ఎక్కడ కొన్నాం, నీ పూలు బాగున్నాయంటే నీ పూలు బాగున్నాయి, నేను దేవుని మాటలు చెప్తాను అంటావా అంటే చెప్పి అంటాను, నువ్వు నేను ఒకటి కదా, వినేసి మర్చిపోతాను. గుర్తుండిపోవాలి, హృదయాన్ని దహించాలి. అత్యంత సమాజానికి అవసరం అన్నది దేవుని ఆలోచనది. ఉన్నామా బోధకులుగా? బయట ఎవరో తప్పుడు మాటలు మాట్లాడితే బోధకుడు కూడా అంతే పౌరుషం, అంతే రోషం, అవే తప్పుడు మాటలు మాట్లాడుతుంటే గొప్పలుకుంటారు, వేలేస్తుంటారు. అతని దగ్గర చూడండి, మార్పు చెందినడు ఒకడు ఉండడు, జనాలు ఉంటారు కానీ మార్పు చెందినడు ఉండడు. ఇప్పుడు బోధకుడు ఎలా ఉందంటేనండి, నాలో ఉన్న బలహీనతలు మీలో ఎంతమందికి ఉన్నాయో వాళ్ళందరూ నా దగ్గరే ఉంటారు. మీకు అర్థమైందా? నాలో ఉన్న బలహీనతలు మీలో ఎంతమందికి ఉన్నాయో వాళ్ళందరికీ అంటే ఇష్టం, తప్పేముంది అంటాడు అలానే అంటారు అన్నమాట. అందుకే ఇంతకీ విషయం ఏంటి, మీలో ఉందా బలహీనత? నాలో మంట ఉంది అనుకోండి, మీలో మండడానికి ఇష్టమైన వాళ్ళకి నచ్చుతాను నేను, మిగిలిన వాళ్ళకి నచ్చుతానా? అంత అలా ఉండకూడదండి. ప్రేమ ఉండాలి చెప్పేటప్పుడు అనాలా? అదే మంట మీరు మండుతున్నారు అనుకోండి వాక్యం ద్వారా ఇంటి దగ్గర, నేను మండించినప్పుడు కాకుండా ఆ మంట మీకు అర్థమవుతుందండి. చూసారు హృదయాన్ని దహిస్తుంది వాక్యం అంతా. మీరు సల్లారిపోయి వచ్చి నేను మండాను అనుకోండి అంత మండకూడదండి. అంటే మంటే ఎవరోనో వెళ్ళిపోతారు అలా ఉంటేనే అంటారు కదా, మంచోళ్ళు కదా మరి. అందుకే ఉద్దేశం ఎవరిది, మీదే, నేను వెళ్ళిపోయేలాగే ఉన్నాను త్వరలోనని. లేదు, వింత దేవుడు కోరుకుంటున్నాడండి. మరి బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకంటే అలా ఉండాలి, ఏంటండి దాని పరిస్థితి? ఈయన చూడగానే సమాజం సగం చచ్చిపోయిందండి. ఏంటి ఈ ధోరణి, ఏం చెప్తాడో చూద్దాం. ఏం చేయమంటారయ్యా, మీకు బుద్ధి చెప్పినాడు ఎవడో అసలు మనస్పందండి. ఆయన యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు, చూసారా? ఏమండి సువార్త సక్సెస్ అవ్వాలంటే, దేవుని పని సజావుగా సాగాలంటే ఒక సూత్రం ఉందండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా, ఈ వాక్యం వింటే ఆత్మరక్షింపబడుతుందా? కానీ ఆత్మ సంఘానికి ఎలా రావాలండి? ఒక వ్యక్తి సంఘానికి ఎలా రావాలి? ఏదో ఒక వింత చూసి రావాలి. ఆ వింత ఎలా తెలుస్తుంది? పెద్దమ్మ చెప్పారు మంచి మాట, మేమేమో ఒక వింత ఉందండి, బాగుంది.
అంటే మీరు ఒక వింతగా బ్రతికితే మిమ్మల్ని చూసి ఎక్కడికి వస్తారండి? ఇప్పుడు యేసుక్రీస్తు వెనకాల వస్తున్నాడు ఆయన, ఆయన దగ్గరికి ప్రజలు రావాలంటే ముందు వచ్చిన ఎలా ఉండాలి? వింత. ఏ సంఘం నానాటికి కుచించుకుపోద్దు తెలుసా? ఏ సంఘం నానాటికి చిన్నదైపోయి మొత్తానికి సంఘం అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేకుండా పోద్దు తెలుసా? విశ్వాసం సరిగ్గా బ్రతుకునే సంఘం. మీకు అర్థమైందా? విశ్వాసి వాక్యానికి తగినట్టుగా బ్రతకనే సంఘాన్ని కట్టడం ఎవ్వడి వల్ల కాదు. విశ్వాసి కరెక్ట్గా బ్రతుకుంటే ఆ సంఘాన్ని పడగొట్టడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే మన సంఘం కట్టబడేదా పడగొట్టబడేదా? ఏ సంఘమైనా సరే ఈ విషయంలోనే కట్టబడుతుంది, పడగొట్టబడుతుంది. నేను సమాజాన్ని మార్చడానికి ఇక్కడ లేను. మీరు అందరూ అపోహలు పడుతున్నారు. అందరూ ఏమంటున్నారంటే అందరినీ మార్చేస్తున్నాడండి వీడియో అంటున్నారు. నేను అక్కడికి వెళ్ళాను, ఎవరు మారుస్తున్నాను? నా మానా నేనేదో ఇక్కడికి రమ్మంటే చెప్పుకుంటున్నానంటే మార్చాల్సింది నేను కాదు, మీరు. ఎందుకంటే మీరే కదా సమాజంలో బ్రతుకుతారు. మీరు వింతగా వాళ్ళకి కనిపించాలి, వాళ్ళ మీరు ఆకర్షించగలగాలి. అప్పుడు మీ బ్రతుకును బట్టి దేవుని చెంతకు రావాలి. వచ్చిన తర్వాత కదా నేను పాఠం చెప్పేదానికి. ముందు మీరు వర్క్ చేయాలి. మనం చెయ్యం. మనం వెళ్తున్నామా వస్తున్నామా లేదా మనకే కుదరదు వెళ్ళడానికి. ఇంకేమో చెప్తాం. ఒక బోధకుడు మాట చెప్పాడంట, ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నాడట ముగ్గురుతో. ఎంతమంది అండి? ముగ్గురు. దాంట్లో ఒక ముసలామే, ఎక్కడి నుంచో రావాలని. ఇంకా సేవ ఏమైనా జరుగుతుందో? నాలుగు చేస్తాడా సేవ? ఉన్నారు ముగ్గురు. వీళ్ళిద్దరు వచ్చిన టైంకి ఈవిడ రాదు, ఈవిడ వచ్చేదాకా నేను ఉండాలి ఇక్కడ. అలాగే ఇంకా సేవ నేను సేవకుండి సేవ చేయడానికి వచ్చాను అనుకున్నాడు కదా. తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, ఇప్పుడు సంఘం 400 మంది ఉన్నారండి. ఎంతమందితో ప్రారంభం? ముగ్గురుతో. కానుక 3 రూపాయలు వచ్చిందంటండి ఒక వారం కానుక. మరి మా అమ్మగారు ఏమైనా ఇచ్చిందో లేదో, లేకపోతే 2 రూపాయలు ఇచ్చారో మరి తెలియదు నాకు. 3 రూపాయలు. ఆ 3 రూపాయలు కానుకతో పాస్టర్ గారి సంఘం ముగ్గురు ఎవరో పంచి ఇచ్చారో పంచారో చెప్పుకుంటున్నాడు. 400 మంది అయిపోయారట. ఎలా అయిపోయారు అంటే ఈ ముగ్గురు కూడా కష్టపడుతున్నారండి. ముగ్గురులో ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే ముస్లాం కోసమే. ఎక్కడి నుంచో రావాలి కదా. ఆ వచ్చేటప్పుడు ఎందుకు లేట్ అవుతుందంటే ఇంకే తెల్లారుజామి బయలుదేరుతుంది, అందరికీ చెప్పుకుంటూ వస్తుంది. చర్చ్ ఉంది అక్కడ, పాస్టర్ గారు వస్తున్నారు, దేవుడి మాటలు చెప్తారు, రావచ్చు కదా ఈ వారం అంటుందట అందరిని. వారం వారం విసిపిస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? రాను అంటారు, సిగ్గుంటారు కదండి. ఒక మాట సరే అన్నాడైతే ఈ వారం ఒక రండి వరకు వచ్చిన తర్వాత దేవుని మాటలు సంధించేవాడు. మళ్ళీ వాళ్ళు కట్టబడేవారు. అలా 400 మందిని నడిపించిందట తల్లి. అంటే ఒక ఊరు ఊరు మా దారిలో ఉందట. ఎందుకని ఈవెంట్కి చర్చికి మధ్యలో ఊరే ఉందట. ఆ ఊర్లో అందరిని పరిచయం చేసుకుంటూ వచ్చింది అనమాట. ఎంత ఏంటంటే వాళ్ళకి అనిపించింది చచ్చిపోద్దా ఏంటి, అడుగు తీసి అడిగి వెళ్ళిపోతుంది, అంత దూరం వెళ్ళాలా? ఆ పాస్టర్ కనుకన్నా బుద్ధి ఉండొద్దా? ఇలాంటి ఆ దగ్గరికి వచ్చి చెప్పాలని ఆయన ఇక్కడికి వచ్చి చెప్తే అక్కడ ఒక్క ఆవిడే కానీ ఈమె అక్కడికి వస్తే సరే. 400 మంది అంటే సంఘం ఆశ్చర్యం అంటే ఆయన చెప్తున్నాడండి ఆ తల్లి. తర్వాత కాలం చేసిందండి తల్లి. కానీ వాళ్ళందరూ అంటారట, వాళ్ళందరికీ కూడా ఆ మామగారే చెప్పారండి దేవుని కోసం. కాటికి కాలు చాచి రేపో మాపో చచ్చే ఆమె దేవుని కోసం చెప్పడానికి ఒక వింత అయితే ఒక గ్రామాన్ని కదిలించింది. మనం వింత కాదు, మనం మాసిపోయిన బొంత. ఎందుకు చెప్పమంటారా? అది మురుకు కొంపు వస్తుంటుంది మన బ్రతుకులు అంతే. ఎంత చెప్పి చూసినా ఎవ్వరికీ తెలియదు మనం దేవుణ్ణి నమ్ముకున్నట్టు. మీరు దేవుడు నమ్ముకున్నట్టు 100 మందికి తెలిసిన వాళ్ళు చేతిలేస్తండి. 100 మందికి తెలిసింది దేవుడు నమ్ముకున్నట్టు. 50 20 చూసారా? మనం నమ్ముకున్నట్టు ఎవరికి తెలియదు. ఎదురు చెప్పుకో మనం ఎదురు చెప్పుకునేది కాదు, మరిది దాచుకునేది. అలాగే దాచుకోండి. దేవుడు కూడా దాచుకుని ఏమన్నా మనం నమ్మేమన్న సంగతి మర్చిపోయినాడు ఆయన.
అది ఏంటి ప్రభు, ఆ రోజు ఎవరికి తెలియకుండా బాప్తిజం తీసుకుని ఎవరికి చెప్పకుండా భక్తి చేసేదాన్ని కదా. బహిర్గతం అవ్వాల్సిందేమో అంతర్గతంగా ఉంచుకుంటున్నాం, అంతర్గతంగా జీవించాల్సిందేమో బహిర్గతం చేసుకుంటాం. మన విధానం వేరు. మనం వింత బయట ఎలా ఉన్నారో ప్రజలు అలాగే ఉన్నాం, మనం మనం వింత ఏముంది. యోహాను వింత, ఆయన విధానం వింత, ఆయన మాట తీరు వింత, ప్రజలను మండిస్తున్నాడు ఆయన. ఆయన మాట వింటుంటే మండిపోతున్నారండి. అంటే కొంతమంది చూడండి ప్రసంగాలు బాధగలుగుతుంటాయండి, కొన్ని మానేస్తారంటే మానరు వస్తుంటారు. ఎందుకని, బాధ కలిగినా కానీ మానలే ఉంటాయి, మనల్ని బాగు చేసే మాటలే. యోహాన్ గారు అంత తిడుతున్నాడండి, సర్పసంతానం అంటున్నాడా, మానేశారంటే రాకడేమన్నా. రోజు యోర్ధన్నది ఖాళీ ఉంటలేదు బాప్తిస్మాలకి. అందరితో పాటు రక్షకుడు కూడా వచ్చేటండి, నీతి యావత్తులా. కానీ బాగుంది నీ విధానం. బాప్తిస్మ పొందుతున్నాడు ఆయన ఈయన చేతుల మీద, బాప్తిస్మ యోహాన్ చేతుల మీద. ఎంత ఘనతండి ఆయనకి. ఆయన ఏం గరగలేదండి, దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేస్తున్నాడు. ఎంతైన జీవితం అమ్మయ్యా, నువ్వు బాప్తిస్మ పొందేస్తే నా పని అయిపోను, మరి ఇక్కడ నుంచి నేను ఇంకా రొట్టె మాంసం చేపలు తినేస్తానే అన్నాడా. మన జీవన విధానాన్ని 10 కళ్ళు చూస్తున్న ప్రియమైన వర్లారా, మన మాటని 1000 చెవులు వింటున్నాయి బయట. తెలుసా మీకు, అదే మంచి సాక్ష్యం ఉండాలి, మంచి సాక్ష్యం. ఎవరు చెప్తాడు తిమోతికి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి సమాజంలో. ఏంటో తొందరపాటు, ఏంటో పిత్రపాటు, ఇటు మనమే గొప్ప వాళ్ళు అనుకుంటామో లేకపోతే మనలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు అనుకుంటామో. దేవుని నామానికి అవమానం కలిగే విధంగా మనం బ్రతుకుండకూడదు, దేవుని నామానికి ఘనత కలిగే విధంగా ఉండాలి. అలా లేని పక్షంలో మనం చాలా దౌర్భాగ్యకరమైన జీవితాన్ని జీవిస్తాం. మనల్ని బట్టి ఉన్నోళ్ళు కూడా తరిగిపోతారు, చెడిపోతారు. బయట ఎవరో రారు, మన భర్తలే అర్థం చేసుకోలేరు, మన పిల్లలకి వెర్రోళ్ళ కనబడతాం మనం. ఏంటప్పించింది మా అమ్మ అంటారు. ఎంతైన జీవితం, ఏంటమ్మా ఈ స్పెషల్, ఏంటి జీవన విధానం. దేవుడు తెలియటం లేదా? అవును దేవుడు, దేవుడు. అప్పుడు అంటారు మా అమ్మ దేవుళ్ళో ఉంటుంది, కుదరదు ఇలాంటివి. మా ఇంట్లో ఉన్న భార్య దేవుళ్ళో ఉంటుందండి, నేను పట్టుకెళ్ళండి ఇలాంటివి. ఎక్కడి నుంచి వస్తుందండి ఆ మాట? ఒక భర్త చెడిపోయి ఇంటికి వస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? చెడిపోయినా చెల్లుతుంది కాబట్టి. అవునా, చిరిగిపోయినాడు కొట్ట దగ్గర ఇస్తుంటాం. ఎందుకు, ఎందుకు, ఏంటి మనదేమా? చిరుగుపోయినా చెల్లుతుంది కొట్ట దగ్గరని. మరి కొట్ట దగ్గర అయితే తీసుకోడండి, కొట్ట దగ్గర అయితే పర్వ తీసేసుకుంటాడు. అలాగే మన వాళ్ళు కూడా అనుకుంటున్నారు, చెల్లుతుంది నాకు ఇక్కడ. నేను డ్రింక్ చేసి వచ్చినా చెల్లుతుంది, నేను ఏం చేసి వచ్చినా చెల్లుతుంది. ఎందుకంటే నా భార్య వింతగా లేదు కదా, వింత కాదామే, ఆమె కళ్ళకు నేను కట్టాను గంత. ఇక నాకు నాకు ఏమీ నన్ను ఏమి ఆటంకపరచదు, ఆమె పరిశుద్ధత నన్నేమి దహించదు. బాప్తిస్మ యోహాను నీళ్ళలో ఉంటే వడ్డీ మీద నుంచి అందరూ లైన్గా వచ్చి ప్రజలందరూ, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను పాపినయ్యా, నన్ను ఏం చేయమంటారు, మారు మనసు పొంది బాప్తిస్మ పొందు, బాప్తిస్మ ఇస్తూ వచ్చేసాడండి ఆయన. ఏంటి గుండెల్లో మంట పుట్టాలంటే మన బ్రతికే 50% ఎవరినైనా చంపగలం మనం, తెలుసా? ఒక దుష్టులోని దుష్టత్వాన్ని 50% వరకు పెరిగేయగలిగిన శక్తి దేవుడు నమ్ముకున్న బిడ్డకుంది. అప్పుడు చెప్పండి ఎలా వచ్చిందో ఈ వింతైన బ్రతుకు. వస్తారు పొరుగు పొరుగున, వస్తారు రారా. ఒకప్పుడు నన్ను వ్యతిరేకించారండి బుజ్జిబాబు గారు, ఒకసారి టెంట్ కూడా తీయించారు మా చెప్ప. అలాంటి ఆయన మా ఇంటికి వచ్చేటండి, ఆయన నాతో కూర్చొని మాట్లాడుతున్నది ఏంటి మార్పు అనిపించింది నాకు. ఆయన వింత చూశాడు ఏదో ఇంట్లో, ఆమె భార్య మార్పు చూశాడు ఆయన, ఆ వింతకి కరిగిపోయాడు ఆయన. మరి మనం మనం కరగం, మన విధానం మారదు, మన బ్రతుకులు అంతే. నాకు ఆశ్చర్యం ఏంటంటే, పైగా మీ భర్తలు చాలా మంచి వాళ్ళండి, ఎప్పుడు నన్ను తిట్టలేదు, ఎప్పుడు నా చేత చెంటలు తీయించలేదు. కానీ ఆ బుజ్జిబాబు గారు మాత్రం ఏసిన టెంట్ తీయించాడండి, ఆ రోజు నలిగిపోయాము. అసలు సెమినార్ లేట్ అయిపోతుందంటే టెంట్ వేసేస్తే టెంట్ ఇక్కడ కుదర వెనక్కి వేసుకోండి ఉండే వేసేమండి. అలాంటి ఆయన మారాడంటే ఆశ్చర్యం. ఏదో ఉంది ప్రేమ వల్ల దేవుడు పట్టుకోలేకపోతాం అంతేనంటారా, నేను అంత తప్పు చెప్తున్నానా?
బాప్తిస్మ యోహానులో కూడా అదే ఉంది, వింత. ఇప్పుడు వింత అయినోడు చెబుతున్నాడు, నా వెంటస్తున్నాడు నా వెనకాల ఒక ఆయన, ఆయన మీకు అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మ ఇస్తాడంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడండి సక్సెస్ అవుద్ది సేవ, ఎక్కడండి సక్సెస్ అవుద్ది? కాబట్టి ఆయన దేవుని మాటలు చెప్తున్నాడు కరెక్టే అంటారా అని అడుగుతారు. అప్పుడు మీరే అంటారు కరెక్టనే అనుకున్నాను, కరెక్టనే అంటున్నాం అని అంటారు. కరెక్టో కాదో మిమ్మల్ని చూస్తే తెలిసిపోవాలి. అర్థమైందా మీకు? ఇక్కడ చేసే బోధ యథార్థమైందో కాదో మిమ్మల్ని చూస్తే తెలిసిపోద్ది. మీరు సెపరేట్గా ఏమీ లెక్చర్ వ్యవస్థ లేదు. అలాంటి జీవితాన్ని జీవించగలగాలి, అలాంటి జీవితాన్ని జీవించగలగాలంటే ఈ మాటలు మనల్ని మండించగలగాలి. మండించాలంటే ప్రత్యేకంగా ఉండాలి. లోకంతో ఎలా ఉంటుంది? మనం చాలా తెలివిగా ఆలోచిస్తాం అనుకుంటాం అండి, అమాయకత్వం అంటుంది. అలా కాదండి, దేవుడు నమ్ముకున్న తర్వాత అంటే ఇప్పుడు మరి ఇలా మేము మారిపోయామంటే వాళ్ళు బాధపడి మొత్తానికి దేవుళ్ళు రారు కదండి, మమ్మల్ని కూడా వెళ్ళినారు కదండి. అందుకని ఏం చేస్తామమ్మా, అటు ఇటు ఉంటండి, చిట్ట చివరి గేదెలాగండి, మారుస్తాం ఉండమ్మా, మార్చు. అటు ఇటు అంటే ఎలా ఉంటావు అదండి, కొద్దిసేపు మందులుగా ఉంటానండి, కొద్దిసేపు క్రైస్తవులలా ఉంటాను. చర్చికి వచ్చేస్తే క్రైస్తవులండి, ఇంటికి వెళ్ళిపోతే అన్ని రాలండి. మంచిదే అమ్మ, ఆయనకి కూడా మీతో ఇంటి దగ్గర పని కనుక ఆయన కూడా అన్ని దగ్గరే ఉంటాడమ్మా. ఈ క్రైస్తవ్యాన్ని, ఈ భావనను, ఈ భక్తిని బాగా చెప్పమంటారా, ఈ మంటను నీ ఇంటి దాకా తీసుకెళ్ళినప్పుడమ్మా ఆ మంట ఏంటో తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఆగిపోద్ది అక్కడితో. మన ఆలోచన విధానం బాగాలేదు మాట్లాడ, ఇంకా ఎక్కడో మన జీవితంలో లోపాలను లోకంలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు మన లోపాలని? లోకంలో ఉన్న వాళ్ళు చూస్తారు. అందుకే మార్పు రావట్లేదు. అయ్యో దేవుడు అంటున్నాడు ప్రత్యేకత అందరిలో ఉండకూడదు. వైద్యం చేసే డాక్టర్ పేషెంట్లా ఉంటే చేయించుకుంటారు కదా, ఒక కాళ్ళకి ఏమో సిమెంట్ కొట్టేసుకొచ్చి చేతికేమో ఇలా మెడక తగిలించుకుని ఆ ఏంటి బాబు జ్వరమా అన్నాడు అనుకోండి, మీరు చేయించుకుంటారా? ఏంటండి వీడికి నాలుగు కట్లు, వీడికి రొంప, వీడికి దగ్గు, వీడికి కవజోడు, వీడికి కనపడదు వీడికి. తీసుకున్న ఫీజు పోతే పోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది అనుకుంటారు. అసలు మన బ్రతికే పోలేదు, మనల్ని ఎవరు మారుస్తాం? మనం ఎలా మారుస్తాం? మార్చడం మరి మార్చాలంటే ఒక డాక్టర్ ఎలా ఉండాలి తెలుసు, పేషెంట్ దగ్గర ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ఎంతమంది ముసలి ఎక్కువ డాక్టర్లు చూస్తుంటారండి, భలే ఉంటారండి వాళ్ళు. దర్జాగా పేషెంట్ ఆ డాక్టర్ని చూస్తే సగం రోగం తగ్గిపోద్ది, ఎందుకంటే ఇంత వయసు నేను ఇంతలా ఉన్నాడంటే నాకేమన్నంత వయసా, ఈయనలాగే మారుతాను అనుకుంటారు వాళ్ళు కూడా. బాగుంటుంది, బాగుంటుందండి. లేకపోతే చేయించుకోలేను వైద్యం. అలాగే మనలో ప్రత్యేకత ఉండాలి, ఎవరిని ఆకర్షించగలుగుతాం. ఎవడో ఒక పువ్వును చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఎందుకు తెలుసా? అది ప్రత్యేకంగా కనబడుతుంది మన కంటికి, ప్రత్యేకంగా కనబడుతుంది. ప్రకృతిలో ఏదైనా మనలా చూడాలనిపిస్తుందంటే అది ప్రత్యేకతతో ఆకర్షిస్తుంది మనల్ని. మరి మనం మనలో ఉందా ప్రత్యేకత? ఉండాలంటున్నాడు. యోహాను ప్రత్యేకమైన వాడు, అందుకే ప్రజలందరూ ఆయన చెందకు వెళ్ళిపోతున్నారు. ఆయన ఏమి ధమ్ముకేసుకోలేదు, రండి రండి నా దగ్గరికని. ఈ ప్రత్యేకత ఎవరిలో ఉంటుందో వాళ్ళ చెంతకు జనులు పరుగు పరుగున వస్తారు అని దేవుడు చెప్తున్నాడు. అది మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనకల, ఆయన ప్రత్యేకమైన వాడు. కానీ ఆయన అంగీకరించలేకపోయారు, ఎందుకు తెలుసంటే యోహాను గారు అంత ప్రత్యేకమైన వాడు కాదు ఆయన. అంటే నిజానికి యోహాను గారి కంటే గొప్పవాడు ఆయన. ఆల్రెడీ యోహాను గారు ఈయన కోసమే చెప్పాడు కనుక మీ దగ్గరికి రావాలి అందరూ. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసంటే యేసుక్రీస్తులే సాక్ష్యం ఇస్తారు. లూకా సువార్త 7వ అధ్యాయం, నేను యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన వాడు కాదు అంటుంది వస్త్రధారణ విధానాన్ని బట్టి తప్ప ఆయన జీవితాన్ని బట్టి కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎలా అన్నారండి మళ్ళీ అనొద్దు. 7వ అధ్యాయము లూకా సువార్త 7వ అధ్యాయము 33, బాప్తిస్మం ఇచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చను గనుక, వీడు ఎలా అంటాడంటే దయ్యం పట్టిన వాడు అని అనుచున్నారట ప్రజలు. టాక్ ఏంటి బయట యోహాను గారు చూస్తే? దయ్యం పట్టినాడండి. ఎందుకంటే మనం వేసుకున్నట్టుగా బట్టలు వేసుకోవడం, మనం తింటున్న ఆహారం తినడం, మనం మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు. దయ్యం పట్టినాడు అంటున్నారట.
మనుష్య కుమారుడు ఈయన ఏం చేస్తున్నాడు, యోహాను గారిని దెయ్యం పట్టుకున్నాడు అంటున్నారు కదా, తినకపోతేనే వీళ్ళు తినే ఆహారంగా తింటున్నాడు ఈయన, వీళ్ళు త్రాగే ద్రాక్షరసమే త్రాగుతున్నాడు ఈయన. అప్పుడు ఈయన ఏమంటున్నారు చూడండి, తినచు త్రాగచ్చు వచ్చాను కనుక వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకు పాపులకు స్నేహితులు అనుచున్నారు. ఏం చెప్పాలని చెప్పండి, ఆయన వింతగా కనబడ్డాడు, ఏమన్నా మంచిగా తీసుకున్నాడు దెయ్యం పట్టినాడు అన్నారు కొంతమంది, అన్నారే కానీ వెళ్లకుండా ఉన్నారా, వెళ్ళారు. ఇది ప్రత్యేకత, లోకానికి ఏం కావాలంటండి, రొటీన్కి భిన్నంగా ఏదైనా కావాలి, వెళ్ళిపోతారు జనాలు. అందుకే బోధకులు కూడా ఈ మధ్య భిన్నంగా కనబడుతున్నారు, ఎందుకు, ప్రజలను ఆకర్షించడానికి. రొటీన్కి భిన్నంగా ఉండాలి, ఎప్పుడు అంతే పాసిందిగా పచ్చళ్ళగా ఆ క్రాప్ ఆ బట్టలు అంతే నీటి స్టైల్ ఉండాలి బోధకుడికి, అప్పుడు అందరూ ఆకర్షింపడతారు అనమాట. యోహాను గారు సరైన బట్టలు వేసుకోలేదు, సరైన తిండి తినలేదు, త్రాగలేదు, తినలేదు, వచ్చాడు ప్రజల దగ్గరికి, ఏమన్నా దెయ్యం పట్టున్నాడు బాబు ఇలా ఎవడో ఉండడు అన్నారు. అయినా ఆకర్షించడం మీరు చెప్పండి, ఆకర్షించడా, ఆకర్షించాడు. యేసుక్రీస్తు వారు తింటూ త్రాగుచు వచ్చాడు, అందరూ ఏమన్నా తెలుసా, తిండిపోతు త్రాగుపోతు అంటున్నారు. ఆయన ఆకర్షించడా, ఆకర్షించాడు. అంటే నేను చెప్పేది ఏంటో మీరు అర్థం చేసుకోవాలి, వస్త్రధారణ గురించో లేకపోతే మీరు తినే తిండి గురించో నేను మాట్లాడటం లేదు. ఒక ప్రత్యేకత ఉంది వీళ్ళల్లో, ప్రజలు ఎలా అంటున్నారు, అయినప్పటికీ ఏం జరిగిందో తెలుసా, కింద చెప్తున్నాడు ఆయన, అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందను. జ్ఞానము జ్ఞానమే, ప్రత్యేకత ప్రత్యేకతే, అది ఎక్కడుందో ఎప్పటికైనా తెలుసుకుంటుంది సమాజం. యోహానులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా, తినడం త్రాగడం బట్టలు కట్టడం అది కాదు అసలు విషయం, పాపం అంటే మండి పడిపోతున్నాడండి, పాపం అంటే మండి పడిపోతున్నాడు. దీనికి ఏం పని అండి, రాజుగారిని చూడడానికి వెళ్ళాడు, దీవించి వచ్చేసి కదా కానుకలు ఇస్తాడు ఆయన, ఈయన కానుకలతో పనే ఉంది మెదలు కదా తినేది అంటున్నాడు. హెరోదు నీ తమ్ముడు పిలుపు అతని భార్యనేంటి నువ్వు పక్కన పెట్టుకున్నావు, కంగు తినేసాడండి రాజు. అయ్యి బాబోయ్ ఈయనేంటి అందరి ముందు పరుగు తీసేశాడు. హెరోదియా పగబట్టే శాంత గట్టిగా మాట్లాడాడు అనమాట, ఎవరైనంత రాజు లేదు, సేవకుడు లేదు, ధనవంతుడు లేదు, బీదవాడు లేదు, ఎవరినైనా సరే ఖండించి మాట్లాడుతున్నాడు. పవిత్రత విషయంలో ప్రత్యేకమైన వాడు బాప్తిస్మిచ్చి యోహాను, అందుకే ప్రజల్లో ముద్రపడిపోయాడు, ప్రజల్లో ముద్రపడిపోయాడు ఆయన. యేసుక్రీస్తు ఒకరోజు అడుగుతారండి, నేను ఎవరిని అనుకుంటున్నారు అంటే ఏమన్నా తెలుసు, ప్రజల్లో కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు నిన్ను, ఎందుకని ప్రత్యేకమైన వాడు గనక. చూసారా అంత గుర్తింపు వచ్చింది దానికి, యేసుక్రీస్తు కూడా ప్రత్యేకమైన వాడే. ఏ విషయంలో ప్రత్యేకమైన వాడు చూద్దాం, హెబ్రిల్కి రాసిన పత్రిక 7:26 హెబ్రిల్కి రాసిన పత్రిక 7:26 పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక, ఏంటంటే పదం, పాపులలో చేరక చూస్తారా, ప్రత్యేకముగా ఉన్నవాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు ఎలా ఉన్నాడండి యేసుక్రీస్తు ఈ లోకంలో. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించాలని సవాల్ చేశాడండి ప్రపంచానికైనా, ప్రత్యేకత ఉంది ఆయనలో, ఉందా లేదా. ఈరోజు ఇంతమంది ప్రపంచ ప్రజలను ఆకర్షించగలుగుతున్నాడంటే ఆయన బ్రతికిన ఆ కొద్దినాళ్ళ జీవితంలో ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి ఇప్పుడు మీరు. ప్రత్యేకత, ప్రత్యేకత అంటే అర్థం ఏంటండి, సెపరేషన్, అందరిలా కాదు, అర్థమైంది మీకు, ప్రత్యేకత అంటే అందరిలా కాదు, అందరిలా భోజనం తినొచ్చు, అందరిలా బట్టలు కట్టుకోవచ్చు, కానీ అందరిలా బ్రతకలేడంటే అందరూ పాపము చేశారు, ఈయన పవిత్రంగా బ్రతికాడు. ప్రత్యేకత, ఆ ప్రత్యేకత ప్రజలను ఆకర్షిస్తుంది ఎంతవరకు కూడా చూసారా, అది క్రీస్తులు కనబడుతుంది ప్రేమిన వలన. అందుకని నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిజం ఇస్తాడు. దేనికి చెప్పండి, దేనికండి అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిజం దేనికి, మనకి చాలా మంది మాట్లాడుకుంటానండి బాప్తిస్తుంది కదా, దిగిందా ఆత్మ మన మీదకి, బ్రతుకులయ్యే మళ్ళీ బ్రతుకులు ఏ మార్పు రాలేదు, గొడవ వచ్చిందంటే వీళ్ళంతా మరి
పుస్తక పురాణం ఒకరు ఉండరు, అంతలా తిట్టుకుంటారు, అంతలా కొట్టుకుంటారు. మళ్ళీ ఏమంటారు తెలిసి అమ్మ, అభిషేకం తీసుకున్నామా మొన్న, ఆత్మ దిగిందా? దిగింది. దేనికి? తిట్టుకోవడానికి అనమాట. ఇదేమాత్మ మరి, బూతులు కూడా మాట్లాడలేదు ఇంకా. పరిశుద్ధాత్మ ఆయన ఇస్తాడమ్మ బాప్తిస్మ అగ్నితో, పరిశుద్ధాత్మతో. అగ్ని ఏం చేస్తారు తెలుసా? అగ్నికి ఉన్న గుణం మస్తును కాల్చేస్తుంది. అగ్ని అంటే ఒక్కసారి ఆయన తాకాడనుకోండి మనల్ని, అగ్ని బాప్తిస్మతో ఆయన మనం తాకాడనుకోండి, పరిశుద్ధాత్మలోనికి వచ్చింది అనుకోండి ఆయన ద్వారా, ఇక మనలో పాపానికి చోటు లేదు. అది దహిస్తూ ఉంటుంది, పాపాన్ని దహిస్తుంటుంది, పాపంలోనికి వెళ్ళలేం. ఇది ప్రత్యేకత. అందుకోసం ఆయన బాప్తిస్మ వారి, యేసుక్రీస్తు వారు ఇచ్చే బాప్తిస్మ పరిశుద్ధాత్మతో ఇస్తున్నాడు ఆయన, అగ్నితో ఇస్తున్నాడు. అగ్ని మనలో మండాలి. అది వాక్యం ద్వారా సాధ్యం అవుతుంది. చూడండి, వాక్యం వింటున్నప్పుడు ఎందుకు తెలియదు కానండి, మనలో మంట పడుతుంది. అది దేవుడు రగిలించే మంట. అది అలా బ్రతకాలి, ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకత నాలో రావాలి, నేను ప్రత్యేకంగా జీవించాలి అన్న ఆలోచన మనకి ఎందుకు వస్తుంది తెలుసా? మనకి వాక్యం తెచ్చిన వాడు, ఈ లోకానికి మన కోసం వచ్చిన వాడు, ప్రత్యేకంగా బ్రతికినవాడు, ఆయన వస్తున్నానని చెప్పినవాడు కూడా ప్రత్యేకంగా బ్రతికినాడే. మలాకీ గ్రంథం తర్వాత ప్రపంచానికి దేవుని వార్తలు అందలేదండి 400 సంవత్సరాల పాటు. మనలో చూడండి, దేవుడు ప్రణాళిక ఎలా ఉంది, భూమి మీదకి పరిశుద్ధతను దించుతున్నాడు. పాప ప్రజలను కాదు, ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ పాపాత్మలు అవుతున్నారు. బాప్తిస్మ నుంచి యోహాను పుట్టించాడు, స్ట్రాంగ్ చేసేసాడు ఆయన పవిత్రత, పాపాన్ని వ్యతిరేకిస్తున్నాడు. మొట్టమొదటి మనిషి ఆయనే, మొట్టమొదటి మనిషి ఆయనే. అందరూ చెడిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, నాకంటే ప్రత్యేకమైన వాడు వస్తున్నాడు. ఇంకా జాగ్రత్తగా ఉండండి, మీరు వచ్చిన ఇద్దరు ఎవరో చెప్పండి. ఇప్పుడు మీరు పాపాన్ని ద్వేషించేవారు, ప్రత్యేకంగా బ్రతకడం నేర్పించేవారు అండి. వాళ్ళు కలిసిపోలేం కలిసిపోతున్నారా? ప్రత్యేకంగా ఉన్నారా? సపరేట్ అయ్యారా? ఎవరు సపరేట్ అయితే ఎలా ఉంటామండి, ఎలా ఉంటారా? లోకం చేత ద్వేషింపబడుతూ ఉంటారు. యేసుక్రీస్తు కూడా ద్వేషింపబడ్డాడు. ఆయన లోకంలో ఉన్నాడు, పాపరహితుడు, పాపలోకంలో ద్వేషింపబడతాడు. ద్వేషింపబడట్లేదంటే మనలో ఏదో నచ్చింది వాళ్ళకు ఉంది, అందుకే కలుపుకుంటారు మనల్ని. ఒకవేళ మనం ఖచ్చితంగా బ్రతుకుతుంటే మనం ద్వేషిస్తారు ఖచ్చితంగా. సువార్త చేయడం తర్వాత అండి, సువార్త చేద్దాం, చేయకూడదని కాదు, చెయ్యాలి. సువార్త చేయటం వల్ల 50% మేలు జరుగుతుంది అంటే, 100% జరగదు. మరి ఇంకో 50% ఆ ప్రకటించే మన బ్రతుకుల వల్ల జరుగుతుంది. మీకు అర్థమైందా? మన బ్రతుకులు బాగోవాలి, పవిత్రంగా ఉండాలి, అప్పుడు మనం సువార్త ప్రకటించాలి. ముందు మనల్ని మనం దహించుకోవాలి, తర్వాత పక్కన దహిద్దాం. ముందు మనల్ని మనం దహించుకుని మనం బాగుంటే ఆల్రెడీ సగం దహించబడుతున్నాడు. ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఏదో రోజు అడుగుతాడు ఉండబట్టలేక. క్రీస్తుని గురించిన సంగతులు చెప్పినప్పుడు వెంటనే మారు మనసు వస్తుంది అడిగి. ముందు చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు మనల్ని. మన బ్రతుకు బాగలేదు, యేసుక్రీస్తు గొప్ప దేవుడు తెలుసా? నీకు తెలుసు నీ బ్రతుకు ఎలా ఉందో, నా బ్రతుకు ఎలా ఉంది, ఇంకేంటి తెలిసి ఏంటి ఉపయోగం? ఈ అలారం మోగేటప్పుడు అయిపోరండి అసలు మెసేజ్ తెలుసండి, అది లెక్కన. ప్రత్యేకత అది ఉంటేనే సాధ్యం అండి, లేకపోతే మనం క్రైస్తవ్యంలో ఉన్నామన్న భ్రమలో ఉంటున్నాం. మన వల్ల ఏవి కాదు, దేవుడు మనల్ని కూడా అసహించుకుంటున్నాడు. ఈ రోజు నుంచి మనం తాపత్రయపడాలి, మన పాత స్వభావాన్ని సిలువకు సిలువేసేవే, సిలువ కొట్టేనన్నాడైనా ఆ పాప స్వభావం మనలో పనికి రాకూడదు, పని చేయకూడదు, అది విడిచిపెట్టాలి. మన తెలివితేటలు పోవట్లేదు ఇంకా, ఏంటి దేవుడిలోకి వచ్చిన, ఈ ఆత్మీయతలోకి వచ్చిన ఆ తెలివితేటలకు నమస్కారం. ఈ తెలివితేటలు అసలు దేశ రాజకీయాల్లో ఉంటే మీరే ముఖ్యమంత్రి అవుతారు. మరి ఏంటో, ఎక్కడొచ్చిందమ్మా మార్పు? ఒక మనిషి కదిలిస్తే మంచి మాట రాదు, 10 మంది చూస్తుంటే మంచి ప్రవర్తన లేదు. నడత బాగాలేదు, నడవడిక బాగాలేదు, చూపు బాగాలేదు, ప్రవర్తన బాగాలేదు, విధానం బాగాలేదు. ఇప్పుడు మనల్ని బట్టి ఎక్కడికి రావాలని మన ఉద్దేశం? అందరూ రారు. ఖచ్చితంగా మన బ్రతుకులు బాగోవాలి ప్రియమైన వాళ్ళ. పౌలు గారు ఏమంటున్నారు తెలుసండి? పౌలు గారు కూడా ప్రత్యేక పడ్డాడట. మొదట్లోనే తెలియలేదు కానీ
తర్వాత క్రీస్తు వారి చేత పట్టబడ్డాడు. ఆ తర్వాత ఓహో నేను ఎప్పటి నుంచో ప్రత్యేకమైన నాకు అర్థం కాలేదే అనుకుంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక మొదట చేయ 15 వచనంలో చెప్తున్నమాట, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకున్న ప్రత్యేకపరిచి తన కృపచేతనను పిలిచిన దేవుడు ఈ అన్యజనులు తన కుమారుని ప్రకటించాలని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు పెనుందా అన్న దగ్గర పెనుంది కదా అందరి దగ్గర చూడండి, ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు అనర్లం చేసుకోండి. యేసుక్రీస్తు ఎలా సమాజాన్ని తెలుస్తాడని చెప్తున్నాడు పౌలు, నాయందు బయలుపరచబడాలి. ఎవరు యేసుక్రీస్తుని ఎలా చూపించాలమ్మా మీరు సమాజానికి, ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు? మీ ఎంత ఆయన కనపడాలి, నా ఎంత ఆయన కనపడాలి, లేకపోతే సమాజాన్ని మార్చలేం మనం. తెలుసా మీకు ఎప్పుడైనా మన ఎంతైనా కనబడతాడు, ఆయనలో మనం ప్రత్యేకపడ్డప్పుడు. ఈయన ఏమంటున్నాడు తెలుసండి, ఇప్పుడు నేను తల్లి గర్భమందు పడ్డది మొదలుకునే ప్రత్యేకింపబడ్డాను. దేనికి? ఆయన నా ఎందు బయలు పరపబడడానికి. కానీ నాకు మొదట్లో అర్థం కాక ఆయనకి వ్యతిరేకం అయ్యాను, ఆయన పవిత్రతకి మనం వ్యతిరేకం అయ్యాం. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ప్రత్యేకంగా బ్రతకాల్సిన వారు మనం. బ్రతుకుతున్నాం మరి పౌలు అంటున్నారు, ఆయన నా ఎందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు నేను మనుష్య మాతృలతో, అంటే అర్థం ఏంటి, నేను లోకంలో బ్రతికే వాళ్ళతో మాట్లాడలేదు, ఇక లోకంలో బ్రతికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటో దేవుడు నన్ను ఎలాగ మరి పిలుచుకుంటున్నాడు, నాకు ఇలా దర్శనం వచ్చింది, నాకు దారిలో ఆయన యేసుక్రీస్తు మాట్లాడారు అంటున్నాడా? మనుష్య మాతృలకి చూపించాల్సింది మన బ్రతుకులో క్రీస్తునే. మనం క్రీస్తులో ఉండాలి, పవిత్రతలో కొనసాగుతుండాలి. అపనందలు వేసిన వాళ్ళు సిగ్గుపడి మన నీతి ప్రవర్తన చూచి వాళ్ళే బాధపడతారట. మనకేమి, ఎవరేమనుకుంటే మనకేమి, మన ప్రవర్తన బాగున్నప్పుడు ఎవరేమనుకుంటే మనకేమన్నది, బాగోకపోతే వాళ్ళు వేసే ప్రతి నింద మోయాల్సిందే నోరు మూసుకుని. అంతే దావాలన్నా వెళ్ళిపోద్ది ఇప్పుడు వార్త. ముందు మనం కరెక్ట్గా ఉంటే అనేవాడు కూడా భయం వేస్తుంది, ఎందుకని ఏ తప్పు చేయడం అంటే వాడికి అది ఏమవుద్ది, వాడికి భయం. తప్పు చేసిన అంటానికి అందరూ సిద్ధంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. పౌలు అంటున్నాడు తల్లి గర్భం ముందు పడ్డది మొదలుకున్నాడు ప్రత్యేకపరిచి, డిబేట్ చేసి సెపరేట్ చేసి. అయ్యారమ్మ సెపరేట్, ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి మనకి, రాక రాక మన మొఖాలకి ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి, అక్కడ చూడండి కా ఇది వరకు అనుకుంటున్నావు, ఇది వరకు సుబ్బుగారు అనుకుంటున్నావు, మిస్టర్ డాక్టర్ డాక్టర్ సుబ్బారావు గారు అనాలి మీరు అన్నప్పుడు ఎంబీబీఎస్ ఐపీఎస్ అనాలి. ఎందుకని మొన్నది ఇప్పుడు మారింది, అబ్బో ప్రత్యేకమైపోయినా. అలాంటి విషయాల్లో ప్రత్యేకపరచుకుంటాం మనం. కాస్త డబ్బులు సంపాదించామనుకోండి చిన్న వాళ్ళు నిజం కనబడుతుంటారు ప్రత్యేకం. మనం ఎవరు కొనలేని చీర కొనుక్కున్నాం అనుకోండి అందరి చీరలో నిజంగా కనబడుతుంది, ఎందుకంటే ప్రత్యేకం మరి అలా ఉంది. ఈ ప్రత్యేకం మరి దేవుళ్ళు ఉందా? దేవుడు మనమేమనుకుంటామంటే మరి యేసుక్రీస్తు గారు కూడా పాపులతో భోజనం చేశాడు కదండి అంటారు మీరు. పాపులతో భోజనం చేశాడా పాపం చేశాడా? పాపులతో భోజనం చేశాను ప్రేమించాడు, పాపం చేశాడా? ఆ పాపులతో ఈయన భోజనం చేస్తున్నప్పుడు ఆ పాపులు ఎలా మారారు, ఈయనలా మారారు. అదేంటో మనం ఎవరితో భోజనం చేసినా సరే అర్థం మారుతుంటాం మనం. మన దగ్గర వచ్చింది అది అయస్కాంతం దగ్గర నమ్మకం పెడితే ఈ నమ్మకం కూడా అయస్కాంతపు లక్షణాలు వస్తాయి. అదేంటో మనకి నమ్మక లక్షణాలు వస్తుంటాయి. ఏంటో కాపాడుకోవాలి, తన్ను భద్రము చేసుకోవాలి అంటున్నాడు ఆయన. మనల్ని మనం కాపాడుకోవాలి. నేను ఒక క్రైస్తవుని, క్రీస్తు చేత నేను ప్రత్యేకింపబడిన వాడిని. ఈ లోకంలో నా బ్రతుకు విధానం వేరు. నేను క్రీస్తును బయలుపరచడానికి ప్రత్యేకంగా జీవించవలసిన వాడను అంటూ మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి. ఎవరు ఏదంటే దానికి మళ్ళీ సెపరేట్ మళ్ళీ ఏదో మాట్లాడేయటం కలిపేసుకోవటం ఇలా ఉండకూడదు. మనం ప్రత్యేకమే. సత్యమైన వాక్యం మీరు వింటున్నప్పుడు ఈ మంట మీలో బయలుదేరుతుంది. మీరు ప్రత్యేకమే చూసుకొని కావాలంటే ఎవరితోనైనా మీరు ప్రత్యేకమే. నేను ప్రత్యేకమే ఈ గ్రామంలో, మీరు ప్రత్యేకమే మీ వారి మధ్య. ఎందుకు తెలుసా ఈ ప్రత్యేకత? ఆయనను మన యందు బయలుపరచడానికి.
ఇది మనం గొప్పలోనే కాదు. అసలు ఎన్ని పాఠాలు చెప్పాను తెలుసా అండి? ఎందుకు కొమ్ములు అవసరం లేదు, ఎందుకు బయలుపరచగలుగుతున్నాను ఆయన్ని నా బ్రతుకులో, అందుకు నేను ప్రత్యేకంగా ఉండాలి, అందుకు మీరు ప్రత్యేకంగా ఉండాలి. చూసారా ప్రత్యేకత ఉండాలి. పౌలు అంటున్నారు ఆయనను బయలుపరచడానికి ప్రత్యేకత. మరి ఏ విషయంలో ప్రత్యేకంగా ఉన్నాడైనా చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఆ ప్రత్యేకత దేనికి? మొదటి అధ్యాయం మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడుగా ఉండటకు పిలువబడిన వాడును. చూడండి అన్నమాట, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు దేవుని పిల్లలకి అందరికి అనగా పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారికి అందరికి శుభమని చెప్పి రాయనదంటున్నాడు. అంటే ఉత్తరం రాసేటప్పుడు చెప్తున్న మాట, నేను సువార్త ప్రకటించడానికి ప్రత్యేకింపబడ్డాను, అంటే నా ద్వారా అనేక మంది క్రీస్తును అంగీకరించడానికి ప్రత్యేకపడ్డాను. మరి మీ సంగతి ఏంటి? ఆయన సంగతి చెప్పుకున్నాడు, మన సంగతి ఏంటి? మనం ఎందుకు క్రీస్తు ప్రత్యేకింపబడ్డాము చెప్పండి? మన రోగాలు పోవడానికండి, మన అప్పులు తీర్పడానిక, మరి దేనికమ్మా? ఏంటి పని? బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు, బాప్తిస్మ తీసుకుని ఏంటి చెప్పండి? దేనికి ప్రత్యేకింపబడ్డారు మీరు? ఇలాగే పౌలు గారు లాగే జరుగుతుందమ్మా, మన జరుగుతుందా? మరి ఎందుకు జరగట్లేదంటే లోపం ఎక్కడ ఉంది? మీలో అంటే, మీలో అంటే, మీలో అంటే ఏంటి? ఎక్కడ చెప్పమంటారా? ప్రత్యేక పరుచుకోరలో జరిగింది పెద్ద తప్పు. మనం అనుకుంటున్నాం అంతే, నేను సపరేట్ అయ్యాను తెలుసా, ఎక్కడి నుంచి? లోకం నుంచి అని మనం అనుకుంటున్నాం. లోకాన్ని అడగండి, ఆమె ఎక్కడికి పోదు, ఏమి సెపరేట్ కాదు, ఆమె మాలోనే అంటారు. నేను కుటుంబాలను విడదీయడానుకోలేకపోతే మిమ్మల్ని వేరు చేసేయడానికో కాదు చెప్తుంటాను, బ్రతుకు పవిత్రత విషయంలో చెప్తున్నాను నేను, మీ ఆలోచన విధానం మారాలని చెప్తున్నాను, మీ బ్రతుకు విధానం మారాలి, అప్పుడు క్రైస్తవులకు గుర్తింపబడాలి, క్రీస్తుకు మహిమ రావాలి, అది ప్రత్యేకమైన జీవితం. ఆ జీవితం జీవించడానికే ప్రభులోనికి వచ్చాం మనం అందరం, అంతే కదండి. పౌలు అందుకే వచ్చాడు, మనం కూడా అందుకే వచ్చాం. మరి బ్రతుకుతున్నామా? ఒకవేళ ఎలా బ్రతికితే మనకి సర్టిఫికెట్ ఇస్తారు అందరం. ఏంటి సర్టిఫికెట్? ఏమని క్రైస్తవులు సర్టిఫికెట్ ఏమైనా ఇస్తారటండి? చాలా వింతగా ఉంటుందండి అది. మరి ఎలా అనిపించుకుంటున్నారో లేదో చూద్దాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనం, ఈ మనుష్యుడు, ఏ మనుష్యుడు? ఈ మనుషుడు అంటే ఎవరో కాదు, పౌలు. ఈ మనుషుడు అంటే పౌలు అండి, ప్రత్యేకం పట్టాడు కదా, మరి లోకం నుంచి వేరయ్యాడు కదా. ఈ మనుష్యుడు ఎలాంటి ఏడండినా? అందరు అంటున్నారు పౌలు గారు మావాడు అంటలేదు, వీడ వంటి వాడును, భూలోకమందున సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదములకు నాయకుడునే ఉన్నట్టు నేను కనుగొంటిని. కనుగొంటిమి ప్రజలందరు సాక్ష్యం అండి. ఎవరి కోసం? అసలు పద్ధతి బోగదండి, ఎప్పుడు చూడండి మాకులా బ్రతకడండి ఆయన, ఏవేవో మాట్లాడుతుంటాడు అత్తమానును. ఆ నజరేయుడు అంటే ఎవరో మరి, ఆయన కోసం భేదాలు పెట్టేసుకుంటాడు మాతో ఎక్కువగా. మేము ఏదో చెప్తుంటాం, ఇది బాగుంటుంది, ఇది నువ్వు నమ్ముకో, ఇది మొక్కుకో, నీకు కలుగుతుంది, నీకు పెరుగుతుంది, నీకు పోతుంది, నీకు వస్తుంది, ఎన్నో చెప్తుంటాం మేము. వస్తాడు, వచ్చి పోవటం రావటం పోవటం ఇక ముఖ్యం, మన ఆత్మ ముఖ్యం, దాన్ని రక్షించుకోవాలి, అందుకు యేసుక్రీస్తే మార్గం అంటూ ఆ నజరేయుడు కోసం చెప్తుంటాడు. ఆయన ఏమో వడ్డర మేస్తుంటే ఎండెత్తను. వీడి పేడని బాబు వీడితో మేము పెట్టుకోలేమంటారు. పీడట దేనికండి పీడ? ఏడైనా సువార్త ప్రకటిస్తూ పీడగా పిలువబడుతున్నాడు. ఈ పీడిగాడు వచ్చేస్తున్నాడు, రోజు పీడింగ్ చేస్తాడు మనం. పౌలు అంటున్నాడండి, ప్రత్యేక పడిన జీవితంలో పౌలు ఎంత నీచంగా పిలువబడుతున్నాడంటే, నీచంగా పిలువబడుతున్నాడు. ఆయన అడిగామనుకోండి, ఏమంటే పౌలు గారు మరి పీడ ఈడ అంటున్నారండి, ఎందుకులేండి పాత జీవితం ఏదైనా జీవించచ్చు కదా అని అనుకోండి, అదంతా పెంటగా వదిలేసాను కదా అంటాడు ఈయన. అది పెంటట, వీళ్ళకేమైనా పేడట, ఆయన కలుస్తుందండి గొడవలు అయిపోయి ఎలా అయితేనే. ఏదేమైపోయినా సరే నేను దేవుని కోసం బ్రతకాలి,
మనల్ని అంతా తట్టుకోలేమండి. అలాగే పీడించేస్తాడు రా బాబు వచ్చాడంటేనే. ఆ నజరేడే దేవుడు అంటాడు, ఆయనే నమ్మమంటాడు. ఎంత లోకుగా మాట్లాడుతున్నారండి, ఒక జ్ఞానవంతుని పట్టుకుని కారణం ఏంటి చెప్పమంటారండి. ప్రత్యేకించుకోనండి, కలడం లేదండి, యూదులతో కలడం లేదు. సున్నతను వ్యతిరేకిస్తున్నాడు, అమావాస్య పండుగను వ్యతిరేకిస్తున్నాడు, ఎవడు అనేకమైన అన్ని జనాంగాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అసలు నిజమంటే ఏంటో తెలుసా మీకు అని మాట్లాడుతున్నాడు. సువార్త కొరకు ప్రత్యేకింపబడ్డవాడు యేసుక్రీస్తు చేత పట్టబడిన వాడండి ఆయన. పాపం లేకుండా జీవిస్తున్నాడు, అది ప్రత్యేకత ఆయనలో ఉన్నది. పాపం లేకుండా మరి పౌలు అన్ని శ్రమలు పడ్డాడు, యోహాను దెయ్యం పుట్టినాడు అనిపించుకున్నాడు, యేసుక్రీస్తు వారు తిండిపోతూ త్రాగిపోతూ అనిపించుకున్నారు, ఈయన పీడలు పిచ్చుకుంటున్నాడు. పనిలో ఏమన్నా తేడా వచ్చిందంటారా? పనిలో సమాజం ఏమనుకున్నా సరే అదే సమాజం మరలా వీళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చింది. మరి మనం ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా బ్రతకలేకపోతున్నాం? మరి ఇలా అంటున్నారు కదా, ఇలా అంటున్నారు కదా, అందుకే బ్రతకట్లేదు. అలా మనల్నే కాదు వాళ్ళని అన్నారు. కానీ బ్రతుకులో ప్రత్యేకత, పాపంలో రాజీ పడలేదు. ఇలా ఉండాలంటే అలానే ఉన్నారు, అలానే ఉన్నారు. ఎవరిని దూషించలేదు, ఎవరిని నిందించలేదు. తమ పని తాము తగ్గించుకుని చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెనక కోట్ల మంది ప్రజలు వెళ్ళిపోతున్నారు, కోట్ల మంది ప్రజలు. మనకేంటండి, మనకి ఎక్కడ వచ్చింది లోపం తెలుసండి? ప్రత్యేకత విషయంలో వచ్చేసిందండి ప్రాబ్లం. అది లేదండి మనకి. మనం బాప్తిస్మం మాత్రం చెప్పామండి, దేవుని కోసమే బ్రతుకుతాం, దేవుని కోసమే బ్రతుకుతాం, దేవుని కోసం ఎక్కడికో వెళ్ళి బ్రతకడం అనుకున్నాం కనుక బ్రతుకుతాం అన్నాం. ఇక్కడ ఉండి బ్రతకడం బ్రతుకుతామండి, నిజం చెప్పండి. అంతే కదా అందరం అమ్మ దేవుని కోసం బ్రతుకుతామని అడిగానండి నేను. మీరు అందరూ ఏమన్నారు సగం నీటిలో దిగిన తర్వాత? మీకు భయం వేసి ఉంటుంది, తోసేస్తాడో ఏంటో మరి. దేవుని కోసం బ్రతుకుతామండి. అమ్మ మరి భర్త ఏమన్నా అడిగిస్తున్నా? లేదండి దేవుడేనండి. మరి ఇంట్లో కూడా అందరూ ఏమన్నా ఇబ్బంది పెడతాం, చచ్చిపోతే చచ్చిపోతాను కానీ దేవుని కోసం బ్రతుకుతానన్నారు అంతే. నాతో అందుకే మీ ఉద్దేశం ఏంటంటే నేను ఎక్కడికైనా అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడ బ్రతుకుతామే కదా అనుకున్నాను మీరు. నేను ఎక్కడ తీసుకెళ్తాను? ఇక్కడే బ్రతకాలన్నాను నేను. ఇక్కడైతే కుదరదండి, ఇక్కడైతే ఆదివారం గంట బ్రతుకుతామండి దేవుని కోసం, తర్వాత కష్టం. మరి ముందు ఆ సరతలు జాతర చూసుకోద్దామా బాప్టిజం తీసుకున్నప్పుడు? ఎలా అనుకున్నారా? బ్రతకటం అంటే సువార్త తర్వాత చెబుతాం ప్రేమిన వాళ్ళ ముందు ప్రత్యేకింపబడతాం. ప్రత్యేకత మనలో ఏదో గొప్ప లక్షణం చూడాలని ఆశపడుతున్నాడండి దేవుడు. ఆ లక్షణం తర్వాతే మన చుట్టూ ప్రజలలో చలనం వస్తుంది. చలనం మండుతుందండి, అగ్ని అగ్ని మండుతుంది. ఏమండి తెల్ల బట్టలు వేసి వెళ్ళిపోతాం అనుకోండి, పక్కనోడు అలాగే ఇలా చూసుకుంటాడు, ఎందుకని మెరిసిపోతున్నాడు ఏంటి రాని. అంతే కదండి, కాస్తంత మంచి బట్టలు వేసుకుంటే మన బట్టలు ఆ బట్టలు చూసుకుంటావా? అంటే పరిశుద్ధంగా ప్రతిదీ చూసుకోరండి. అందరూ ఏంటి బ్రతకలా ఉంది, మేము ఎందుకు బ్రతకలేకపోతున్నాం ఆలోచన వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయనవసరం లేదు, అన్నీ ఆయనే చేశాడు. మన పాపాన్ని తొలగించాడు, తన రక్తాన్ని చెల్లించాడు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆయన చెప్పినట్టుగా ఉండడం అండి, ప్రత్యేకంగా ఉండడం అండి. కలిసిపోకూడదండి, మొదట కలిసిపోకూడదండి. చాలా మంది కోపం వస్తుందండి ఇప్పుడు నా మీద, కలిసిపోకూడదు అంటున్నాడు మొత్తానికనే. అవి కలిసిపోకూడదు అంటున్నాడు, ఇలా సెపరేట్ చేసి అంటున్నాడు. నిజమేనండి, ప్రేమించండి, లోకంలో ఉన్న వారిని ప్రేమించండి, గౌరవించండి. కానీ ప్రత్యేకంగా ఉండాలండి. దేవునికి చిన్నది కూడా తప్పేనండి. రాత్రి విన్నారు కదా, చిన్న విషయం అండి, చిన్న విషయం. చంపలేదా? భక్తుల్ని చంపేశాడు ఆయన. మన లెక్క ఏంటండి? ప్రత్యేకంగా బ్రతుకుతాం. చూడండి, పీడ వంటి వాడుగా ఉన్నాడట. పీడ అనే పదం చాలా పెద్ద పదం అండి. అందుకోసం మనం ఎలా ఉండాలి? దేవుడు మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము ఆయన ఏమంటున్నాడు చూడండి. మనల్ని ఉద్దేశించి పదకొండవచనం చూద్దామండి. 6:11 చాలా జాగ్రత్తగా ఉన్నారండి, మాటలు చెప్పడానికి ముగించేస్తాను నేను. ఓ కొరింథీయులారా, మరమరండి. అంటే ఏమి దాయకుండా
అర్థం కానట్టుగా కాకుండా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. అంటే ఓపెన్ అయిపోయిందని ఊరంటున్నాడు ఆయన. మా హృదయం విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు. కానీ మీ అంతఃకరణ మీద సంకుచితమై ఉన్నది, మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకోండి. మీరు నా పిల్లలని మీతో ఇలా చెబుతున్నాను, మీరు నా పిల్లలని చెబుతున్నాను అంటూ మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. మీరు అవిశ్వాసులతో జోడిగా, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? అంటే ప్రత్యేకపడిన తర్వాత ప్రత్యేకత లేని వారితో ఏం సంబంధం? వెలుగునకు చీకటితో ఏం గుర్తు? క్రీస్తుకు బెలయాలతో బెలయాలంటే వ్యభిచారి, అది దైవాత్మ. క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది అంటూ దేవుని ఆలయంలో విగ్రహంతో ఏం పొందిక? ఏమి పొందిక? మనకు సంబంధం లేదా దాంతోటి? ఎందుకని? మనమే దేవుని ఆలయం. తర్వాత మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము, అందుకు దేవుడిలాగూ సెలవించుచున్నాడు. అందుకు దేవుడిలాగూ సెలవించుచున్నాడు ఏమని? నేను వారిలో నివసించి సంచరిస్తాను. చూడండి పదాన్ని చూడండి, ఆయన ఎక్కడ నివాసం అంటే దేవుడి నివాసం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇదిగో దేవుడి నివాసం మనుషుల మధ్యనే ఉన్నది అంటాడు ఆయన. నేను వారి దేవుణ్ణి ఎందును, వారు నా ప్రజల ఎందును. కావున మీరు, కాబట్టి మీరేం చేయను ఇప్పుడు? ఎందుకు మీరు నా ప్రజలు, నేను మీ దేవుడు, నేను మీలో నివసిస్తాను కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, వారి విధి విధానాల్లో నేను వెళ్ళిపోకండి అని చెబుతున్నాడు ఆయన. నా దగ్గర చిన్న పుస్తకం చదువుతున్నానండి మధ్య, రావణ హిల్స్ అనే ఒక భక్తుడు రాసేటది, చాలానండి ఇంకా చెప్పు తీసుకుంటున్నట్టుగా ఉంది పుస్తకం అండి చిన్నదిగా. బాగా ధైర్యంగా చేయాలన్నాడు, ధైర్యంగా అందరూ చేస్తున్నారు కదా అనుకున్నాను. ఏ విషయంలో ధైర్యం అంటే, ఎక్కడ విశ్వాసి పడిపోతున్నాడో అక్కడ గొంతుని తరవండి అంటున్నాడు. మరి అలా అడిగితే ఏమవుతుందో తెలుసా అనుకున్నాను మనసులో, ఏమవుతుందో మిమ్మల్ని చంపుతారంటున్నాడు సింపుల్గా. ఏమవుదో చచ్చేస్తారు, ఏ భయపడుతున్నారా అర్థసాక్షిగా చచ్చిపోవడానికి అంటున్నాడు ఆయన. ఆ పుస్తకం చదివే కనిపించింది అండి, నేను అర్థసాక్షిగా చనిపోతే అంత బాగుంటుంది. ఆ పుస్తకం మన్నించిందండి. ధైర్యం ఏ విషయంలో ధైర్యం? ఎక్కడ మనిషి మనలో తప్పిపోతున్నాడో అక్కడ నువ్వు నిలిచి చెప్పాలి బోధ అంటున్నాడు. ఒక విధంగా ముందున్న బోధకులు అందరి పాదాలకి వందనాలండి, వాళ్ళ బాగా చెప్పారు సువార్త. నిజమండి, ఏం తెలిసినా ఏం తెలియకుండా ఆ జోలికి వెళ్ళొద్దని ఎవరు. కానీ ఇప్పుడు బోధ స్టైల్ విధానం మారిపోయింది, అంత జ్ఞానం లేదా నీకు, తింటే ఏమైపోద్ది, ముక్తి ఏమైపోద్ది, ఏంటి ఇలాంటి మాటలు చెప్తున్నారు. ఏమవుతా, నీ బ్రతుకు నాశనం అవుతుందని చెప్తుంది వాక్యం. ఆయన ఏమన్నాడు తెలుసా చూడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలుపడి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని మొట్టొద్దంటున్నాను ఆయన. అపవిత్రమైన దానిని మొట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఎందును, మీరు నా కుమారులు కుమార్తెలు ఎందుని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు, మీరు నా పిల్లలు అవుతారు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటే. నేను మీ తండ్రిని అవుతాను ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటే. మీరు నాతో ఉంటారు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటే. నేను మీలో నివసిస్తాను ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటే. ఆయన మనలో నివసిస్తే, మనం సమాజంలో బ్రతికితే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి అప్పుడు మారరా? మెయిన్ ఏంటంటేనండి, మనం అందరిని మార్చగలం ఆయన మనలోకి వస్తే. మనం రానివ్వట్లేదు ఆయన. చాలా విచిత్రం ఏంటంటే, భక్తుడు ఏం రాశాడంటే, క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తారట. ఏమని, ఇద్దరు ముగ్గురు కూడున్న చోట ఉంటానన్నావు కదా ప్రభా, ఎంతమంది కూడుకున్నావు మా మధ్యన ఉన్నావు కదా అంటారట. కానీ ఆయన ఏమన్నాడంటే, ఆ బెర్రి గొర్రెలకు అర్థం కావట్లేదు, ఆయన తలుపు బయట ఉన్నాడు తలుపు తీరల్లో, మధ్యలోకి రావాలి, తలుపు వేసేసింది, తలుపు బయట ఉండి కొడుతున్నాడట. అమ్మ తలుపు తీయండి, మీతో నేను నాతో మీరు భోజనం చేద్దాం లోపల అంటాడట. తలుపు తీయు, మేము కూడుకుంటే వస్తాడు ఆయన, మేము కూడుకుంటే వస్తాడట. ఎలా వస్తాడు? మీ హృదయపు తలుపు తెరిచి మీలోనికి పెట్టుకుంటే మీరు ఎక్కడుంటే అక్కడ వస్తాడు ఆయన. ఇటు ఇద్దరు ముగ్గురు కూడుకుంటే ఎవరు ప్రత్యేకం లేని వాళ్ళు మనం వచ్చేసాడు ఆయన మన మధ్యకి. మోసం
ఆయన ఇక్కడ ఉండి ముందు హృదయమనే తలుపు తెరుచుకుని వస్తే ఆయన వస్తాడు. ఆయన లోపలికి రానివ్వగానే మధ్యలో ఉండు, లోపలికి రావద్దు, మధ్యలో ఉండు అంటాం. అదే కదా అని అంటాం ప్రార్థనలు. ఇద్దరు ముగ్గురు కూడుకున్నాం, మా ముగ్గురికి మధ్యలోనే ఉండు, మాలో వద్దు, మధ్యలో ఉండు. ఆయన ఏమంటాడు, నేను ఎక్కడికి రావాలన్నా ముందు తలుపు తీయండి, తాళాలు వేసేసి ఉంది హృదయం. అదే అంటున్నాడు అక్కడ ఆయన. మరి ఎప్పుడు అడుగుతాడు ఆయన తలుపు తీయమని? ఎందుకు అడుగుతున్నాడు? తలుపు తీయంతో వేసేసారు మీరు, ప్రత్యేకత లేదు మీ జీవితానికి. ఏమంటే నా మాటలు మీకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ నన్ను చాలా మన్నించిన అంశం అంటే దేవుడు రాత్రి నుంచి చాలా ఈ మాటలు చెప్పడానికి చాలా ప్రోత్సహిస్తున్నాను. మన బ్రతుకు ఇలా చితికిపోవడానికి కారణం ఒకటండి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మన బ్రతుకులను మార్చడానికి ఏమైనా ఒక లెక్క? కానీ ఎందుకు చేయట్లేదు తెలిసిన ఆయనకు అవకాశం ఉండలేదండి. మనం ఆయనకు అవకాశం ఉండలేదు. డాక్టర్ గారు దగ్గర కొంతమంది పేషెంట్లు ఉంటారు, ఆడ పుళ్ళుతోటి ఆ చీవితో అలాగే ఉంటాడు ఎప్పుడున్నాడు. డాక్టర్ పెద్ద ఆయనే, అప్పుడు మళ్ళంటూ వెళ్ళి ఏమంటాం, ఏంటండి డాక్టర్ గారు ముద్దుగా పట్టించుకోవట్లేదు చూడండి అంటే, బాబు నేను వైద్యం చేయడానికే ఉన్నాను ఇక్కడ, వాడు నా దగ్గరకు వస్తే కదా నన్ను రానివ్వడం, వాడు రాడు, వాడు అలాగే కూర్చుంటాడు. వచ్చిన వాళ్ళు ఎంతో మంది వాడికంటే రోగగ్రస్తులు బాగుపడేస్తున్నారు, కానీ వాడు రావట్లేదు. మనం అలాగే ఉన్నాము చూడండి ఇక్కడ మనం అన్నారు. ఆయన మనలోనికి రాకుండా మనం ఎవరినండి దీని వైపు మలచగలం? మన వల్ల కాదు, అలా ఉండకూడదు, మారాలి. నేను ఒకటే తెలుసుకున్నానంటే, మనం సమాజాన్ని మండించగలం, దేవుని వైపు త్రిప్పగలం. త్రిప్పలేమంటే దేవుడు శక్తి లేనివాడు నొప్పుకోవాలి. మనం మీరు నమ్మిన దేవుడికి చేత కాదు నొప్పుకోవాలి. మీరు మీ ఇంట్లో ఏ వ్యక్తినైనా మార్చడానికి చేత కాదు, దానికి శక్తి లేదు నొప్పుకోవాలి. మీరు సమాజం మార్చడానికి చేత కదా నొప్పుకోవాలి. ఎందుకంటే ఒకనాడు ఈ భారతదేశం అనేది దేవుడు ఉనికి లేకుండా బ్రతికితే ఒక విలియం కేరీ చెప్పులు కుట్టుకుంటున్న ఆయన వచ్చి సువార్త చేస్తే చూడండి ఎంతమందికి మార్పు వచ్చిందో. భాష నాడు వచ్చాడు మన దేశానికి, మన భాష మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఆయన వస్తే కానీ మార్చనన్నాడా? మనం చెప్తే ఆ మాటలు మారరా? మారుతారు. కానీ ఆయన ఎలా వచ్చాడు తెలుసా? బ్రతుకును మార్చుకుని వచ్చాడు. మొదట మనం బ్రతుకు మార్చుకోలేకపోతున్నాం. మన వల్ల ఎక్కడో గమనిస్తున్నారు, ఇంకా ఏదో మనలో లోపాన్ని గుర్తిస్తుందని సమాజం. ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. పాపం విషయంలో రాజీ పడకూడదు, పవిత్రత విషయంలో ప్రత్యేక పడాలి. అప్పుడు వారు మన పవిత్రత చేత మండి ప్రభు చెత్తకు వస్తారు. మీ ఇంట్లో ఎవరైనా మారట్లేదు అన్నారంటే నేను చెప్పే మాట ఏంటి తెలుసా? మీరు మండిందేది మారడానికి. ఇంత కొంచెం నిప్పెడితే మన ఇంటికి ఇల్లంతా తగలబడుతుంది తెలుసా? అదేంటో మనం మారినా సరే ఎవరు మారరు. కారణం ఏంటంటే మన నిప్పుగా లేవు. మనమేమి వాళ్ళకేం వాక్యం చెప్పవసరం, మన ప్రవర్తన, మన పవిత్రత, మన మాట, మన విధానం చాలండి పక్కనున్న మనం దహించడానికి. ప్రక్కనున్నవాడిని దహించడానికి మనతో ఎవరైనా ప్రయాణం చేస్తుంటే రైళ్ళునో బస్సులోనో ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు అనుకోండి, మన భయం ఎంత ఉంటుంది? మనమే కదుపుతాం, ఏమండి బాగున్నారా, ఏ ఊరు ఏంటి. పక్కన ఉన్నోడు మాట్లాడకపోతేనే అదొల అయిపోతాం మనం. మన ఇంట్లో ఉన్నోడు పవిత్రంగా బ్రతికితే ఉండగలరా మిగతా వాళ్ళు? నేను పవిత్రత అంటున్నది లోక సంబంధమైన విషయాలకు మీరు దూరంగా ఉండడం గురించి మాట్లాడుతున్నాను. మిగిలిన కార్యక్రమాన్ని దేవుడే మీ ఎందుండి జరిగించుకుంటాడు. దేవుడు బయట ఉన్నాడు అనుకోండి, ఏం చేయమంటావు ప్రభువా ఇప్పుడు ఇలా ఉన్నాను అని అడగాలి. దేవుడు లోపల ఉన్నాడు అనుకోండి, మనం సైలెంట్గా ఉంటే చేసుకుంటాడు పని. ఎలా ఉంది? అప్పుడప్పుడు కొన్ని కొన్ని పనులు చెప్తాం, నాకు అర్థం కావట్లేదు, నువ్వేరా అంటాం మనం. ఎంత తెలివైన వంట చేసేటప్పుడు ముందు ఏంటి అంటే నాకు తెలియట్లేదు, నువ్వు వచ్చి అంటాం. అదేంటో మనిషిని మార్చడం మనకు తెలియకపోయినా ప్రభువా నువ్వు రావద్దు, నువ్వు చెప్పి ఏం చేయమంటావు అంటాం. ఆయన రావాలండి మన జీవితంలోకి, ఆయన రావాలి. అప్పుడేనండి మన గ్రామం కదిలింపబడుతుంది, మన వారందరూ తెలియంపబడతారు, మన బ్రతుకు తేడతలమవుతుంది, మన ప్రత్యేకింపబడిన వారమని ఈ పాపిష్టి లోకానికి అర్థమవుతుంది. అది అర్థమయ్యేంత వరకు ఈ విప్లవము వర్ధిల్లాలి. ఏ విప్లవం? విప్లవం అనుకోండి ఇప్పుడు మళ్ళానే ఏదో స్థాపించారనుకుంటారు అందరం. పవిత్రతగా బ్రతికే విప్లవం, పాపాన్ని ద్వేషించే విప్లవం,
మన బ్రతుకును ముందు దేవునికి అర్పించుకుని మన జీవితంలో కానీ అంగీకరిస్తే మనం ఎలా బ్రతకాలో చెప్తాడు. అలాంటి బ్రతుకు మనకు కావాలి, అలాంటి బ్రతుకు మనంతా బ్రతికి తీరాలి. అప్పుడే అనేక మంది ఆత్మను మనం రక్షించగలుగుతాం, లేకపోతే మన ఆత్మను కూడా కోల్పోతాం. ప్రభువును నమ్మామంటున్నాం, ఆయనకు అవకాశం ఇవ్వాలే. క్రీస్తు మన కోసం మరణించాడు అంటున్నాం, ఆయన మన బ్రతుకులు అనేక మందిని బ్రతికించడానికి ఆయనకి మార్గం తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అంటున్నాం, ఆయన ఆదేశాల మేరకు మనం నడుచుకోవాలి. అలా మీరుంటే ఖచ్చితంగా ఎవరినైనా సరే మీరు మన్నించగలుగుతారు, నేను మన్నించగలుగుతాను. మన్నించటమే మన ఏకైక కర్తవ్యం. పవిత్రంగా ఉంటూ వాళ్ళు పెట్టే బాధలు సహిస్తూ చెడిపోకుండా జీవించాలి ప్రియమైన వాళ్ళరా. అట్టి జీవితం మనందరము జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.